హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ మీరు అందరూ చాలా బాగుండాలి అనేది నేను అనుకుంటున్నాను, బికాస్ పాస్ట్ 3 ఇయర్స్ 2020, 2021, 2022 సో చాలామంది చాలా విషయాలలో సఫర్ అయ్యారు. అండ్ ఇప్పటి నుంచి అందరూ బాగుండాలి అనేది నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన ఛానల్లో ఈ న్యూ ఇయర్కి యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ని అన్బాక్స్ చేస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఒక్క ఫీచర్స్, ప్రిస్క్రిప్షన్స్ అండ్ ఇంకా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అవన్నీ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, మనమైతే ఈ ఐఫోన్ని అప్రోనిక్స్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో మనమైతే ఈ అప్రోనిక్స్లో మనం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అయితే తీసుకుంటున్నాం. సో అప్రోనిక్స్ వచ్చేసి ఐఫోన్ యొక్క ఆథరైజ్డ్ షోరూమ్ అనమాట. అండ్ ఐఫోన్తో పాటు మనం ఈ ఐఫోన్ యొక్క ఛార్జర్ తీసుకున్నాం. ఐఫోన్ వచ్చేసి మనకైతే 1,49,900 రూపీస్ అయితే పడింది, యాజ్ వెల్ అస్ ఛార్జర్ ఇది వచ్చేసి దగ్గర 2,000 రూపీస్ అయితే పడింది. అండ్ అలాగే ఈ ఫోన్కి మంచి పౌచ్ అయితే తీసుకున్నా. సో ఈ పౌచ్ వచ్చేసి మనకైతే 1,800 అయితే పడింది అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ మొబైల్కి ఒక టెంపర్ గ్లాస్ అయితే తీసుకున్నా. సో ఈ టెంపర్ గ్లాస్కి మనకైతే దగ్గర ఒక 1,500 రూపీస్ అయితే పడింది. సో 150 పెట్టాం కాబట్టి పెద్ద పెద్ద పక్క తీసుకోవాలి. ఎంత బడ్జెట్ అయినా తక్కువ తిడకుండా తీసుకుంటే కొంచెం ఫోన్ అనేది బాగా ఉంటుంది, లేకపోతే వేల వేలకి ఖర్చవుతుంది. సో ఇప్పుడు అయితే మనం ఈ ఐఫోన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో చూసుకుంటే మనకైతే ఐఫోన్ మనకి బాక్స్ మీద చూసుకుంటే మనకైతే ఏం లేదు, చిన్నగా ఉంది బాక్స్. దీనిలో మనకైతే ఐఫోన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఐఫోన్ చూసుకుంటే మనకైతే ముందు ఈ ఐఫోన్ యొక్క డిస్ప్లే అయితే ఉంది. అండ్ అలాగే సైడ్స్కి చూసుకుంటే ఐఫోన్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ సైడ్ కూడా అలానే ఉంది. అండ్ టాప్ అండ్ బాత్రూంలో చూసుకుంటే మనకైతే యాపిల్ లోగో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే దీని యొక్క డీటెయిల్స్. సో మనమైతే తీసుకున్నది ఏంటంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్పేస్ బ్లాక్ 256 GB వేరియంట్ అనమాట. అండ్ అలాగే దీంట్లో మనకి వేరియంట్స్ వచ్చేసి 128 ఉంటుంది, 256 ఉంటుంది, 512 అండ్ యాజ్ వెల్ యాజ్ 1 TB అనమాట. సో ఇప్పుడు మనమైతే ఈ ఐఫోన్ని అన్బాక్స్ చేద్దాం. సో చూసుకుంటే ఇదే మనకి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. సో చూసుకోవచ్చు చాలా బాగుంది. మన వచ్చేసి స్పేస్ బ్లాక్ కాబట్టి మనకైతే బ్లాక్ కలర్లో అయితే ఉందన్నమాట. సో కొంచెం బరువుగా అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు చాలా బాగుంది, లైక్ మెరుస్తుంది ఐఫోన్. అండ్ ఇక్కడ ఒకటి పేపర్ అయితే ఇవ్వడం జరిగింది, స్టిక్కర్. సో చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఇది చేసి మనకైతే మంచి సిరమిక్ గ్లాస్తో అయితే వచ్చింది. అండ్ అదైతే తర్వాత చూద్దాం ఇంకా లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో అన్నీ చూద్దాం. అండ్ ఇంకా మనకైతే లోపల చూసుకుంటే ఒక లైట్నింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో లైట్నింగ్ కేబుల్ అండ్ అలాగే వీళ్ళు ఇంకా దీనిలో ఇచ్చేది ఒక దీనిలో దీని యొక్క పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకో స్టిక్కర్ అయితే ఉంది యాపిల్ది. సో యాపిల్ స్టిక్కర్ ఎక్కడైనా అతికించుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతే, ఇంకో దీంతోపాటు మనకి ఇంకేం ఇవ్వలేదు. ఒక చిన్న పేపర్ ఏమో డాక్యుమెంట్ ఇచ్చారంతే, ఇంకేం లేవు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఐఫోన్ అయితే ఎలా ఉందో చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని యొక్క డైనమిక్ ఐలాండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఏదన్నా కూడా ఈ డైనమిక్ ఐలాండ్తో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఐఫోన్లో. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు నచ్చిన ఫీచర్ ఇదే. అండ్ చాలామందికి నచ్చిన మెయిన్ ఫీచర్ కూడా డైనమిక్ ఐలాండ్. సో దీనికే చాలామంది చాలా కాస్ట్ అయితే పెట్టి తీసుకుంటున్నారు. సో నేనైతే ఇది లైక్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తీసుకుందాం అనుకున్నా రెండొకటే అని. సో 20 to 30,000 అయితే నాకు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది అయితే చేసుకున్నా. సో దీనిలో మనకైతే బ్యాటరీ యాజ్ వెల్ అస్ డిస్ప్లే అండ్ అలాగే మనకి దీనిలో ఉన్న ఫీచర్స్, కెమెరా మాత్రం చాలా బాగున్నాయి. సో నాకైతే కెమెరా విషయంలో కూడా చాలా బాగనిపించింది. సో ఇవన్నీ నేనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను అనమాట. సో దీనిలో అయితే మనకి ఈ డైనమిక్ ఐలాండ్లో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద లైక్ ప్రతి ఒక్కటి, లైక్ దీనిలో ఏది ఉన్నా కూడా మనం మ్యూజిక్ అయినా కానివ్వండి, సో యాపిల్ నుంచి వాళ్ళు ఇచ్చిన యాప్స్ ఏదైనా కూడా మనం యూజ్ చేసేటప్పుడు డైనమిక్ ఐలాండ్లోకే పంపించుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూజిక్ అయినా మనం మ్యూజిక్ అన్నా కూడా, సో ఇలా పైన కనేస్తే మ్యూజిక్లో పైనకైతే మన పైన ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే దీంతోపాటు మనకి స్టాప్ వాచ్ పెట్టినా కూడా పైన డైనమిక్ ఐలాండ్లో ప్లే అవుతుంది. అండ్ అలాగే ఏదైనా మనకి దీనిలో చేసేటప్పుడు డైనమిక్ ఐలాండ్లోనే యూజ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా అయితే తీసుకొచ్చారు. అండ్ ఫోన్ మాట్లాడినా కూడా మనకైతే డైనమిక్ ఐలాండ్లోనే ప్లే అవుతుంది. సో అక్కడ నుంచి మనం ట్యాప్ చేసుకుని వాడుకోవచ్చు. సో అలా మల్టీటాస్కింగ్ వేలో చాలా బాగా యూజ్ అవుతుంది అంటే అనుకోవచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకురావడం జరిగింది. సో కెమెరా విషయంలో నాకైతే చాలా బాగా నచ్చింది. కెమెరా లేవు, ఫొటోస్, వీడియోస్, సో ఏదైనా అన్నీ చాలా సూపర్గా నేను చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరాలో చూసుకుంటే మనకైతే ఇక్కడ పైనదేమో టెలిఫోటో కెమెరా అండ్ అలాగే కిందది వచ్చేసి
మెయిన్ కెమెరా అండ్ సైడ్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా యాజ్ వెల్ యాజ్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. అండ్ కెమెరా విషయంలో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు అన్నీ చూపిస్తాను, కెమెరా శాంపుల్స్ అండ్ దీనిలో ఉన్న ఫోటో శాంపుల్స్, వీడియో శాంపుల్స్ అండ్ అలాగే సినిమాటిక్ యాంగిల్స్, సో అన్నీ మీకు అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం కెమెరా శాంపుల్స్ అయితే చూసుకుందాం. ఇదైతే నార్మల్ కెమెరా నుంచి అయితే తీసాను నార్మల్ ఫోటో, సో చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకైతే బీచ్ దగ్గర, సో ఇది వచ్చేసి నార్మల్ ఫోటో. అండ్ ఇంకా ఇది వచ్చేసి అయితే మనకి అల్ట్రావైడ్ అనమాట, అల్ట్రావైడ్ యాంగిల్ ఫోటో అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి కొంచెం మనకి ఈవినింగ్ ఏ టైంలో నైట్ విజన్తో అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి 15x జూమ్తో అయితే తీసాను, సో అయినా కూడా క్లారిటీ మాత్రం చాలా బాగుంది. సో దీంట్లో మనకైతే ఇంకోటి ఇది వచ్చేసి వీడియో అనమాట, ఇది కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP క్వాడ్ పిక్సెల్తో అయితే ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసి 12 MP అండ్ యాజ్ వెల్ యాజ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 12 MP అనమాట. సో వచ్చేసి వీడియో మాత్రం చాలా స్మూత్గా 60Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే మనకైతే 4K వీడియో అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకైతే అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో, సో ఇది కూడా మంచి క్లారిటీతో అయితే వస్తుంది, సో మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అయితే నార్మల్ కెమెరా నార్మల్ ఫోటో. అండ్ అలాగే ఇంకోటి సినిమాటిక్ కూడా ట్రై చేశాను, ఇది వచ్చేసి సినిమాటిక్ వీడియో అనమాట. సో ఎలా అంటే లైక్ ఒకరు ఉంచినప్పుడు ఒకరు బ్లర్ అవుతారు అండ్ ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొకరు బ్లర్ అవుతారు. ఇది వచ్చేసి అయితే నైట్ మోడ్ అనమాట, సో నైట్ క్యామ్ నైట్ విజన్. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంచిగా అయితే వచ్చింది. అండ్ ఫోన్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా బాగుంది. సో ఇంకా చూసుకుంటూ మనకైతే కెమెరాలు కొంచెం పెద్దగా ఉండడం అయితే జరిగింది, సో మనం కాపాడుకోవాలి ఇంకా ఫోన్ని కేస్ వేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాపిల్ లోగో అండ్ మంచి ఫినిషింగ్తో అయితే వచ్చింది. అండ్ అలాగే ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వీళ్ళు మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫోన్ చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే సైడ్కి చూసుకుంటే మనకైతే ఫోన్లో రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఓన్లీ ఒక పవర్ బటన్ అయితే ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే సైలెంట్ బటన్ అయితే ఉంది, దాంతోపాటు మనకైతే వాల్యూమ్ అప్ అండ్ అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సిమ్ ట్రే కూడా ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే ఏం లేదు. అండ్ ఇంకా బాటంలో చూసుకుంటే మనకైతే స్పీకర్ గ్రిల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకైతే లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు. ప్రైమరీ మైక్రోఫోన్ ఇవ్వడం అయితే జరిగింది, ఇది మెయిన్ మైక్రోఫోన్. ఇది వచ్చేసి మనకైతే డైనమిక్ ఐలాండ్ అండ్ డైనమిక్ ఐలాండ్లో కూడా ఒక కెమెరా అయితే ఉంటుంది అండ్ దానిలో ఒక సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. సో అంతే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, లైక్ ఇది వచ్చేసి మనకైతే 2000 nits బ్రైట్నెస్ అనమాట. సో బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది, క్యూఎల్ఈడి డిస్ప్లే. అండ్ అలాగే దీనిలో అయితే HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా డాల్బీ విజన్ అయితే ఉంటుందన్నమాట. సో దీంతో మీరు ఏ మూవీస్ చూసినా, ఎలాంటిది ఏం చూసినా కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ దీనిలో మనకి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. సో ఆల్వేస్ ఆన్ అంటే మీరు ఇంకా అప్పుడు ఆన్లోనే ఉంటుంది డిస్ప్లే. సో దీనిలో చాలామంది చూసింది చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక 8 hours అలా మనం ఫోన్ని వాడకుండా ఉంటే ఒక 6% ఛార్జింగ్ అలా డ్రైన్ అవుతుంది అంతే. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఈ విధంగా అయితే పనిచేస్తుంది. సో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది డిస్ప్లే. ఇది కూడా మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 14 Pro Max తీసుకొచ్చారు. పైన ఉన్న గ్లాస్ వచ్చేసి మీకైతే సిరమిక్ షీల్డ్ గ్లాస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే లైక్ మీకు ఫోన్ డ్రాప్ అయినప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఈ సిరమిక్ షీల్డ్ అయితే కాపాడుతుంది. బట్ సిరమిక్ షీల్డ్ గ్లాస్ ఏంటంటే లైక్ మీరు ఈజీగా గీతలు పడిపోతుంది అనమాట. సో ఈజీగా గీతలు పడిపోతుంది కాబట్టి మీరు పైన పక్క టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేసుకోండి, బికాజ్ ఫోన్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మనకి ఏంటంటే స్పీకర్స్. సో స్పీకర్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే. సో దీనిలో ఏంటంటే స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి సౌండ్ ఏది ఉన్నా కూడా మంచి క్లారిటీ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసి A16 Bionic Chip అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెసర్ ఏంటంటే చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది. సో ఇంతకుముందు A15 వచ్చింది కదా, దాంతో ఇది కంపేర్ చేసుకుంటే ఒక 10% బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని బ్యాటరీ వచ్చేసి మనకైతే ఒక 2 hours అయితే బ్యాటరీ ఎక్కువ వస్తుంది అయితే చెప్పుకోవచ్చు. సో దీనిలో బ్యాటరీ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మాత్రం చాలా బాగుంది. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకైతే 4323 mAh అయితే ఉంటుంది. అలాగే iPhone 14 Pro చూసుకుంటే మనకైతే 3200 ఉంటుంది. సో దాంతో చూసుకుంటే దీని బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ అనమాట, ఎందుకంటే ఈ ఫోన్ వచ్చేసి కొంచెం మ్యాక్ కాబట్టి సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అందులో బ్యాటరీ కూడా కొంచెం పెద్దగా అయితే తీసుకొస్తారు. సో దాంట్లో ఏంటంటే మనకైతే సో బ్యాటరీ వచ్చేసి చాలా ఎక్కువ సేపు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి మనకి iPhone 14 Pro చూసుకుంటే బ్యాటరీ అనేది తక్కువ సేపు వస్తుంది. అండ్ దానికి దీన్ని చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే మీరు మార్నింగ్ ఛార్జ్ చేస్తే మనకైతే నెక్స్ట్ డే వరకు అయితే వస్తుంది అనమాట, ఏది iPhone 14 Pro Max. అండ్ అలాగే iPhone 14 Pro చూసుకుంటే మనకైతే మార్నింగ్ ఛార్జ్ చేస్తే ఈవినింగ్ వరకు అయితే అయిపోతుంది. సో నేనేం చేశానంటే మొన్న ఛార్జింగ్ పెట్టినప్పుడు లైక్ మార్నింగ్ 2 o'clock పెడితే అదే రోజు మనకైతే 11 o'clock వరకు అయితే అలానే ఉంది, లైక్ 100% అలానే ఉంది, అసలు 1% కూడా తగ్గలేదు అనమాట. సో ఐఫోన్తో వచ్చినది మంచి అడ్వాంటేజ్ అనేది ఇదే అనమాట. సో మనం అసలు వాడకపోతే ఛార్జింగ్ అలానే ఉంటుంది, అసలు ట్రైన్ అవ్వదు అనమాట. అండ్ వాడినా కూడా మనకైతే చాలా సేపు అయితే వస్తుంది, చాలా సేపు లైక్ ఎంత చేసినా కూడా ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువసేపు అయితే వస్తుంది. సో మీరు ఇన్ కేస్ ఛార్జింగ్ ఎక్కువసేపు కావాలనుకుంటే మీరైతే ఈ iPhone 14 Pro Max అయితే తీసేసుకోవచ్చు. బ్యాటరీ విషయంలో చాలా బాగుంటుంది.
సో మనకి ఛార్జింగ్ వచ్చేసి 20 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జర్ వచ్చేసి 20 వాట్స్ తీసేసుకుంటే మనకి ఛార్జింగ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 1.5 to 2 hours అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో ఎక్కువసేపు పడుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ అయితే ఎక్కువ పెద్దగా అయితే లేదు. సో మనకైతే ఒక 1.5 to 2 hours అయితే పక్క పడుతుంది. సో మనమైతే పేషెన్స్తో పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి ఎక్కువసేపు అయితే వస్తుంది అన్నమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఎలా అయినా మీరు పక్క సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి పక్క ఒక మొబైల్ కేస్ అయితే వేయండి, అలాగే ఒక టెంపర్ గ్లాస్ అయితే పక్క మెయింటైన్ చేయండి. సో రెండునైతే పక్క మెయింటైన్ చేయండి, బికాస్ కెమెరా అయితే ఈజీగా పాడైపోతుంది మీరు కేస్ అయితే వాడకపోతే, ఎందుకంటే బయటకు అయితే వస్తాయి కెమెరాస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా కెమెరాని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే పక్క మీరు టెంపర్ అదే కేస్ అయితే వాడాలి, అలాగే ఫోన్కి టెంపర్ గ్లాస్ అయితే పక్క మీరైతే యూజ్ చేయండి. సో దీనిలో మనకైతే ఇంకోటి క్రాష్ డిటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో క్రాష్ డిటెక్షన్ అంటే ఏంటంటే మీరు ఇన్ కేస్ ఎటన్నా కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, సో అప్పటికప్పుడు మీరు ఫోన్ని లైక్ తీసుకోలేక పరిస్థితి ఉంటుంది చూడండి. సో ఆ టైంలో ఏం చేస్తుంది అంటే మొబైల్ అనేది ఆటోమేటిక్గా దగ్గరున్న SOSకి అయితే పంపించేసి దగ్గరున్న ఎమర్జెన్సీ సర్వీస్ అయితే వాటికి మొబైల్ కాల్ వెళ్ళిపోయి సో వాళ్ళు అయితే అప్పటికప్పుడు వచ్చి మనల్ని అయితే ప్రొటెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా మంచి ఫీచర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇండియాలో కూడా అది ఉంది. సో ఇంకోటి ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు, ఇదైతే టెస్టింగ్లో అయితే ఉంది, యూఎస్ఏ యూకే అండ్ ఇంకా కొన్ని కంట్రీస్లో అయితే నడుస్తుంది. సో ఇదేంటంటే మనకైతే మొబైల్లో సిగ్నల్ అందకపోతే లైక్ సిగ్నల్ లేని చోట మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ ఫోన్లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో దానిలో నుంచి మీరు ఏం చేస్తారంటే శాటిలైట్తో కమ్యూనికేట్ అయిపోయి మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది మనం పొందొచ్చు అనమాట. iPhone 13 అండ్ iPhone 14, iPhone 13 Pro Max, 14 Pro Max డిఫరెన్స్ ఇవన్నమాట. ఏదంటే శాటిలైట్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ క్రాష్ డిటెక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది దీనిలో, అండ్ 2000 నిట్స్ బ్రైట్నెస్. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ అది 5.0 అయితే వస్తుంది, 5.3 బ్లూటూత్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి GPS కొంచెం లైక్ కొంచెం అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది. సో ఇవే దీని డిఫరెన్స్ అనమాట. సో ఎవరైనా iPhone 13 Pro నుంచి 14 Pro మీరు కన్వర్ట్ అవుతా అంటే సో నేనైతే సజెస్ట్ చేయను. సో ఇన్ కేస్ మీరు iPhone 14 Pro కన్వర్ట్ అవుతా అనుకుంటే మీరు ఒక డైనమిక్ ఐలాండ్ కోసం ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇన్ కేస్ 13 Pro నుంచి 14 Pro కన్వర్ట్ అవుతా అంటే మీరు అయితే సజెస్ట్ అయితే చేయను. సో గైస్ మొత్తంగా అయితే వీడియో చూసారు కదా, సో నాకైతే చాలా బాగా అనిపించింది. దీనిలో ఉన్న ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అండ్ దీనిలో ఉన్న డిస్ప్లే క్వాలిటీ అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే మొబైల్లో ఉన్న UI, సో అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే iOS 16 తీసుకొచ్చారు కాబట్టి చాలా అద్భుతంగానే ఉన్నాయి. నాకు ఎస్పెషల్లీ వాల్పేపర్ అలాగే నాకైతే నచ్చింది దీంట్లో అని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. సో బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా అదిరిపోయింది అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే ఓన్లీ 14 Pro Max చూడొచ్చు, అలాగే 13 Pro Max చూడొచ్చు, కానీ 13 Pro అండ్ 14 Pro Series బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దీనికి కంపేర్ చేసుకుంటే, బికాస్ ఇది వచ్చేసి పెద్ద బ్యాటరీ కాబట్టి. అండ్ అలాగే దీంట్లో మనకి కెమెరా మాత్రం చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. మీ కెమెరా శాంపుల్స్ చూపించాను, మీరు చూసుకోవచ్చు దాంట్లో. సో చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ ఏం తీసినా కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. సో మీకు తెలుసు గేమింగ్ కూడా చాలా అదిరగొట్టేసిందని, బికాజ్ మన వరల్డ్లో చూసుకుంటే ఇదే టాప్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు 14 Pro Max. అండ్ దీనికంటే ఎక్స్పెన్సివ్ మొబైల్స్ అయితే ఏం లేవు, ఉంటే మాడిఫైడ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో గేమింగ్ కూడా చాలా బాగుంది, ఎలాంటి గేమ్ వేసినా కూడా ఈజీగా సపోర్ట్ చేసేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మొబైల్ అనేది. సో మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మొబైల్కి టెంపర్ గ్లాస్ అండ్ అలాగే వెనక కేస్ అయితే వేసుకొని వాడండి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఐఫోన్ అనేది. సో ఇన్ కేసు ఈ మొబైల్కి ఏమైనా అయితే మాత్రం 45,000 to 50,000 వరకు అయితే మీకు ఖర్చు అవుతుంది. సో దానికంటే టెంపర్ గ్లాస్ వేసుకొని యూజ్ చేయడం అండ్ అలాగే కేస్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఐఫోన్. అండ్ 1 to 2 weeks అయితే యూజ్ చేసి నేనైతే మీకు వీడియో అయితే చేస్తున్నా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంతవరకు ఇంతే వీడియో. మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా పొందాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అంత లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, బై బై, టేక్ కేర్.